वेलकम टू माय चैनल करकरलाड़े ईवनिंग स्नैक मुरुकुलु चेसुकुंदाम वीटिनी जंतुकुलु अनि कूडा अंटारु दीनि कोसम मुंदुगा हाफ कप मिनपप्पु तीसुकोवाली स्टव आन चेसुकोनि पैन पेट्टुकोनि मिनपप्पु वेसी दोरगा वेयिंचाली इवि माडिपोकुंडा मंचिगा कलुपुतू वेयिंचुकोवाली మొన్నటి వీడియోలో పొడుపు కథలు అడిగానండి వాటికి ఆన్సర్స్ చెప్తాను ఫస్ట్ వన్ అది మనకు మాత్రమే సొంతమైంది కానీ మనకన్నా దాన్ని ఇతరులు వాడుతుంటారు దాని ఆన్సర్ మన నేమ్ అండి సెకండ్ వన్ నాకు బోల్డ్ అంతా ఆకలి ఏమైనా తినిపిస్తే వెంటనే లేచి కూర్చుంటా ఎండినవైతే మరీ ఇష్టం అవి తిని ఉత్సాహంతో ఎగిసిపడతా కానీ నీళ్ళు మాత్రం త్రాగించకూడదు దాని ఆన్సర్ అగ్ని మన మినపప్పు మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని కొంచెం చల్లార్చాక సీలో వేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి హాఫ్ కప్ మినపప్పు కోసం 2 కప్స్ బియ్యం పిండి తీసుకోవాలండి దాన్ని మంచిగా జల్లించుకోవాలి తర్వాత ముందుగా మిక్సీలో వేసుకున్న మినపప్పు పిండిని కూడా మంచిగా జల్లించుకోవాలి దీనిలో మళ్ళీ మినపప్పు గట్టిగా ఉండిపోతే మళ్ళీ మిక్సీ పట్టించుకొని పిండిలా చేసుకొని జల్లించుకోవాలండి ఈ రెండిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ వాము అండ్ 2 స్పూన్స్ నువ్వులు కొంచెం పసుపు కొంచెం కారం దానికి తగినంత salt వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి దీనిని మంచిగా మిక్స్ చేసుకున్నాక ముందుగా 2 స్పూన్స్ ఘీ వేడి చేసి దానిని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఘీ అంతా పిండికి మొత్తం పట్టేలా కలుపుకున్నాక దానిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ రోజు నేను మీకు మంచి 2 మెసేజెస్ చెప్పాలనుకుంటున్నాండి నేను ఒక బుక్ లో చదివాను అవి నాకు బాగా నచ్చాయి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ వన్ లూజర్స్ క్విట్ వెన్ దే ఫెయిల్ Winners fail until they succeed. Second one, take every chance you get in life because some things only happen once. And ippudu pindini anta ila manchiga kalapukuntu dowla form chesukovali. Murukulu kosam pindi inta mettaga unte saripothundandi. ఇప్పుడు మనం మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన మేకింగ్ మెషిన్ అండి దీన్ని ఇప్పుడు ఎలా యూస్ చేయాలో చూద్దాం ఇది చూడడానికి గన్ లా ఉంటుందండి గన్ అయితే ఎలా మనం ప్రెస్ చేసి పట్టుకుంటామో దీన్ని కూడా అలాగే ప్రెస్ చేస్తూ ఉండాలి దీనిలో అన్ని పార్ట్స్ అన్ని విడిపోతాయి దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయండి మనం మురుకులు చేసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మనం తీసుకొని దానిలో ఫిక్స్ చేసుకోవాలి దీనిలో నేను మురుకుల కోసం అది ఓన్లీ ఒక హోల్ ఉండేది నేను తీసుకొని దాన్ని ఫిక్స్ చేసుకున్నాను ఇది మనకు యూస్ చేసుకోవడానికి చాలా ఈజీగానే ఉంటుందండి ఇప్పుడు మనం పిండి పెట్టుకొని వెనక భాగాన్ని కూడా
కొంచెం కొంచెం తిప్పుతూ దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక బటన్ లా ఉండేది, దాన్ని ప్రెస్ చేస్తూ దాన్ని మీదకి లాగితే మీదకి వచ్చేస్తుందండి. ఇప్పుడు దాన్ని గన్ లా ఉండేది క్లిక్ చేస్తూ ఉంటే మనకి లోపల పిండి కిందకి వెళ్తూ అది కిందకి అనుస్తూ ఉంటుందండి. దీన్ని చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తున్నాను. దాని లోపల ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి మళ్ళీ చూపిస్తాను. దాన్ని బటన్ ప్రెస్ చేసి దాన్ని లాగితే ఇది పైకి వచ్చేస్తుంది. కొంచెం దాని లోపల ఆయిల్ రాసుకొని మొత్తంగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని తీసుకొని బేకింగ్ మిషన్కి సరిపడేలా పిండి ముద్దని చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని దానిలో పెట్టుకొని మెల్లమెల్లగా అద్దుకోవాలి. ఇప్పుడు మన మెషిన్ వెనుక భాగాన్ని కూడా కొంచెం కొంచెం తిప్పుతూ టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మన మురుకులు తయారు చేసుకోవడం కోసం మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్, లేకపోతే ఒక పాలిథిన్ కవర్పై ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన మెషిన్ని తీసుకొని మురుకుల కోసం నెమ్మదిగా మెషిన్ని ప్రెస్ చేస్తూ మురుకులు వేసుకోవాలి. అలాగే అన్నిటినీ కూడా మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం మురుకులను ప్లేట్పై కూడా చేసుకోవచ్చు. ప్లేట్పై ఆయిల్ రాసి ఇలానే మురుకులు వేసుకోవాలి. కొత్తగా చేసుకునే వారికైతే ఇలా పేపర్పై అయితే ఈజీగా వస్తాయి. మురుకులు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ప్యాన్ తీసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం చేసుకున్న మురుకుల్ని ఏదైనా గరిటెపై కొంచెం ఆయిల్ రాసి కొంచెం మెల్లమెల్లగా దానిలో వేసుకోవాలి. ఇవి ఒక సైడ్ ఫ్రై అయ్యాక మరొక సైడ్ మెల్లమెల్లగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మురుకులు మంచిగా ఫ్రై అయిపోయాయండి.
अदे विधंगा मन मिगिलिन मुरुकुलनु कूडा वेसुकोनि नेम्मदिगा फ्राई चेसुकोवाली। మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మురుకులు అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి। ఇలానే అన్ని మురుకుల్ని రెడీ చేసుకున్నాక మనం గ్లాస్ జార్లో లేకపోతే స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి। ఇవి మనకు 2 మంత్స్ వరకు పాడవకుండా నిల్వ చేసుకోవచ్చండి। కరకరలాడే మురుకులు రెడీ అయిపోయాయండి। ఇవి ఈవినింగ్ స్నాక్లో పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు। మీకు నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి। థ్యాంక్ యూ।